సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అందరికీ తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన విషయం ఏంటయ్యా అంటే, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టారుగా పిలువబడ్డ పునీత్ రాజ్ కుమార్ గారు అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం. నిజానికి ఈయన కన్నడ సినిమా రంగానికి చెందిన గొప్ప నటుడు అయినప్పటికీ ఈయన ఇలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అన్న విషయం కన్నడ సినిమా రంగాన్ని మాత్రమే కాదు, ఇటు తెలుగు, అటు తమిళ్, అటు భారతీయ అదర చలనచిత్ర రంగాలని కూడా ఎంతో దుఃఖానికి గురి చేసింది. దాని వెనుక ఉన్న కారణం ఏంటయ్యా అంటే, ఓ నటుడిగా మాత్రమే కాకుండా ఓ ఆత్మీయ వ్యక్తిగా, ఓ గొప్ప సేవా దృక్పథంతో పనిచేసే మానవతా విలువలు ఉన్న మనిషిగా అందరికీ బాగా దగ్గరయ్యారు ఆయన. తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరి గుండెల్లో అక్కున చేర్చుకున్నారు. అలాంటి పునీత్ రాజ్ కుమార్ గారు ఇలా ఉన్నట్టుండి 44వ ఏట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఆ ఇంటి కుటుంబ సభ్యులనికి చెప్పలేని బాధ అనే చెప్పాలి. ఇది ఎవరూ తీర్చలేని లోటు. ముఖ్యంగా ఆయన భార్య పిల్లల్ని చూస్తే కంటతడి పెట్టని వారంటూ ఉండరు. పునీత్ రాజ్ కుమార్కి భార్య అంటే ఎంత ఇష్టమో, తన ఇద్దరు కూతుళ్ళంటే కూడా పంచప్రాణాలు. తన ఇద్దరు కూతుళ్ళని గొప్ప చదువులు చదివించాలని దూరంగా పెట్టి అమెరికాలో ఉంచి మరీ చదువులు చదివిస్తున్నారు. వాళ్ల కోరిక ప్రకారమే బయటకు వెళ్లి చదువుకుంటాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ల గొప్ప భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో ప్రణాళికలు వేశారట. ఆ మాటకొస్తే, తాను చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాల్లో దాదాపు 1800 మంది పిల్లలకే ఉచిత చదువును అందిస్తూ వారి జీవితాలను నిలబెట్టిన ఆయన ఇక ఆయన కూతుళ్ళ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారో చెప్పనవసరం లేదు. ఇక ఆయన ఇద్దరు కూతుళ్ళకు కూడా తండ్రి అంటే పంచప్రాణాలు. ముఖ్యంగా పెద్ద కూతురు, రోజు తన పెద్ద కూతురుతో మాట్లాడిందే ఆయనకి రోజు గడవదు. ఆమె అమెరికాలో ఉన్నప్పటికీ తన కూతురిని చూడాల్సిందే, తన కూతురుతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండేవారు. ఇక అలా పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నట్టుండి వెళ్లిపోవడం కూతుళ్ళిద్దరిని విషాదంలో నెట్టేసింది. ముఖ్యంగా ఆయన ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు తన తండ్రి లేడు అన్న వాదని అస్సలు భరించుకోలేకపోతుందని చెప్పాలి. ఇక పునీత్ రాజ్ కుమార్ గారి విషయంకొస్తే, ఆయన ఇద్దరు కూతుళ్ళు ప్రతి విషయం ఆయనకి ఓ గొప్పగానే ఉంటుంది. కూతుళ్ళకు సంబంధించిన ప్రతి విషయాన్ని, వాళ్ళు పుట్టినరోజులు కానీ, వాళ్ళ చిన్నప్పటి విషయాలని కానీ, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లని కానీ ఆయన బెడ్రూమ్లో ఎంతో అపురూపంగా దాచుకుంటారట. వాటన్నిటిని చూస్తూ తెగ మురిసిపోతూ ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన బెడ్రూమ్లో నుంచి వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ నిజమేంటో తెలిసి కూతుళ్ళిద్దరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేంటయా అంటే, చివరి కార్యక్రమాలు ముగిసిన తర్వాత తన తండ్రి జ్ఞాపకాలతో కూడుకున్న ఆయన బెడ్రూమ్కు వెళ్ళిందట. అక్కడ ఉన్న వాటిని చూసి కన్నీరు మున్నీరు అయిందట ఆయన పెద్ద కూతురు. నిజానికి అవి చూసిన ఆమె షాక్కి గురిందనే చెప్పాలి. అవి ఏంటయా అంటే, వాళ్ళ ఇద్దరి కూతుళ్ళకి సంబంధించిన విషయాలు. పునీత్ రాజ్ కుమార్ గారికి తన ఇద్దరు కూతుళ్ళంటే పంచప్రాణాలు. అయితే ఇద్దరు కూతుళ్ళకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, సందర్భాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకున్నారట. కూతుళ్ళకు సంబంధించిన పుట్టినరోజులు కావచ్చు, వాళ్ళ ఫొటోస్ కావచ్చు, వాళ్ళు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్స్ కావచ్చు, అవి ఎలాంటివైనా సరే ఎంతో అపురూపంగా దాచుకున్నారట. పైగా కూతుళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండేవారట ఇంట్లో. వీలు చిక్కినప్పుడల్లా చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ తెగ ఆనంద పడిపోయేవారట. అలా తన కూతుళ్ళు అంటే ఆయనకి ఎంత ప్రాణమో ఆ గదిలో ఉన్న వాటిని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు పునీత్ గారి ఇద్దరు కూతుళ్ళు. ఇంత గొప్ప తండ్రిని మేము కోల్పోయాము, నిజంగా మేము దురదృష్టవంతులం అంటూ వాళ్ళు పడుతున్న బాధని చూసి అక్కడున్న వాళ్ళందరూ కంటతడి పెట్టారు. మరి లేటెస్ట్గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ బాధకి గురి చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.